ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ నిశ్రతే తోవదేత్తస్య నిశ్రేవాణి జనుహుకన్యా ప్రవాహవత్ మనం ఈరోజు వార ఫలితములు ద్వాదశ రాశుల వారికి పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం అందులో ముఖ్యంగా అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ వారం ఏ గ్రహాలు ఎలా మారాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వారంలో మనకి బుధుడు శుక్రుడు మారున్నారు ఆల్రెడీ లాస్ట్ వీకే మారిపోయారు అలాగే రవి ఈ వారం ప్రత్యేకంగా పదిహేడవ తేదీ మారుతున్నాడు ఈ యొక్క మార్పు మూలంగా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంది అని చెప్పి చూసుకునే ముందు ముందుగా గ్రహస్థితి చూద్దాం వృషభంలో రాహువు మారిన రవి అలాగే బుధ కుజులు సింహంలోని కన్యారాశిలో శుక్రుడు వృచ్చిక కేతు మకర కుంభాల్లో శని గురువులు వక్రించున్నారు ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి నీచపడినటువంటి శుక్రుడు రాశిలో సంచరిస్తున్నాడు ఏమంటే నీచబడి ఉన్నాడు కదా ఏమీ ఇబ్బంది లేదు ఉచ్చలో రాహు చూస్తున్నందుకు నీచబంగ రాజయోగం జరుగుతుంది అంటే ఏమిటి స్టార్టింగ్లో కొంత మనీ పరంగా కానీ వీక్లో అదేవిధంగా స్త్రీల మూలకంగా కానీ బ్యాంక్స్ మూలంగా కానీ కుటుంబ సభ్యుల్లో స్త్రీ మూలకంగా కానీ కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడే మీకు ఆ రోజు వాళ్ళు ఒత్తిడి చేయడం వల్లే కదా నేను ఇవాళ ఇంత చక్కటి దీంట్లోకి వచ్చాను అనేటువంటి ఒక ఫీల్ తెచ్చి పెడుతుంది సడన్గా అనుకోకుండా సుఖం కావచ్చు భోగం కావచ్చు ధనపరమైనటువంటివి కావచ్చు అటువంటి విషయాలు చాలా చక్కగా రాణిస్తాయి మీకు అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ చక్కగా ఉన్నాయి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు శుక్రుడు ఎప్పుడైతే మారి రాశిలోకి వచ్చాడో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మీరు స్పెండ్ ఏదైతే చేస్తారో స్పెండింగ్ అంటారు ఖర్చు పెట్టడం ఈ ఖర్చులు మాత్రం కాస్త అధికంగా కనబడుతున్నాయి ఈ వారంలో మరియు ఈ వారంలో ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఏదైనా సరే అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా గృహ వస్తువు వాహన సంబంధించినటువంటి లోన్స్ అవైలబిలిటీ చాలా బాగుంది కాకపోతే లేట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటాయండి కన్యారాశి వారికి వారం లేట్ ప్రాసెస్ చేస్తున్నటువంటి ఏదైనా ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేసుకుందామని మరియు మీ మదర్కి అంటే మీ తల్లిగారి తరపు కానీ తల్లిగారి వరస వారికి కానీ తల్లికి కానీ చూసుకున్నట్లయితే కొంత ఏదైనా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నట్లయితే అవి క్లియర్ చేసుకోవడము ఇటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోండి అన్ని విధాలు చాలా బాగుంటుంది ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో ఇది ఈ వారం యొక్క రాశి ఫలితాలు వచ్చే వారం మరలా గ్రహస్థితులు ఏ రకంగా మారుతున్నాయి తద్వారా ఇటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలతో మరలా కలుద్దాం నమస్తే